రాష్ట్రంలోనూ తిరుపతిలోనూ ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, తిరుపతి ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని తెలియజేశారు. అన్ని రకాల పన్నులు పెంచేసి స్థానికుల నడ్డి విరిచేస్తున్నారని విమర్శించారు. టీడీఆర్ బండ్ల రూపంలో స్థలాలు కోల్పోయిన యజమానులకు న్యాయం చేయాలంటే బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. తిరుపతి నియోజకవర్గ ఓటర్లలో ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా పోతాంది. తిరుపతి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈ రోజు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఈ రోజు తిరుపతిలో గాని రాష్ట్రంలో గాని రౌడీయిజం భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఈ రోజు ప్రజలంతా కూడా అభద్రతా భావంతో జీవిస్తా ఉన్నారు. వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని స్థానికులు గాని దినదినగండంగా జీవిస్తా ఉన్నారు. ఈ సంస్కృతిని పాలదోలాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకత్వంలో ఖచ్చితంగా ఎవరైతే ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యేగా, అదే విధంగా వరప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలంతా కూడా ఈ రోజు ముందుకొచ్చి ఓటేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజు ప్రజల్లో కూడా అభద్రతా భావం ఏర్పడింది. ఈ రోజు మనం రాష్ట్రం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు, అదే విధంగా నీటి ఛార్జీలు పెరిగిపోయినాయి, చెత్త మీద పన్నేస్తున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది. ఈ రోజు లడ్డూ ధర పెంచేశారు, అద్దెగదుల ధర పెంచేశారు, స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల్లాగా దోచుకునేస్తాడారు. మన స్వామిని మనం కాపాడుకోవాలి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు తిరుపతిలో ఎక్కడన్నా చూడండి, ఈ రోజు రోడ్డు వైడనింగ్ మాస్టర్ ప్లాన్ రోడ్లతో దర్జాగా దోచుకునేశారు. ఈ రోజు పోని టీడీఆర్ బాండ్లు ఎవరికన్నా ఇచ్చారా అంటే ఏమిస్తారు మాకు అని కోట్లాది రూపాయలు మెక్కేసి ఈ రోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాండ్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతా భావంగా ఉన్నారో మీరు ఆలోచించండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానండి.